జివో నంబర్ 279 పేరుతో అన్ని మున్సిపాలిటీల్లో అన్ని కార్పొరేషన్లలో పనిచేసేటటువంటి సొసైటీ కార్మికుల్ని, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సొసైటీ కార్మికుల్ని, దళితుల్ని పూర్తిగా నిర్మూలించే విధంగా, కాంట్రాక్టర్కి కట్టబెట్టే విధంగా 2 సంవత్సరాల క్రితం జీవో నెంబర్ 279 జారీ చేయడం జరిగింది. దాని పర్యవసానంగా కౌన్సిల్ సమావేశాలు జరిగేటప్పుడు నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మొత్తం కార్మికులు, కార్మికుల పక్షాన సిఐటి వారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇదే కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు కార్పొరేషన్ బయట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ధర్నా చేసిన పిదప కౌన్సిల్ సమావేశంలోకి వాళ్ళందరినీ మేయర్ గారు పిలిచి ముఖ్య నాయకులందరితో మాట్లాడి, మేమందరం కూడా ఉన్నప్పుడు కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారి కుర్చీలో కూర్చొని, చైర్లో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జీవోని నెల్లూరు నగర పరిధిలో ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్లో ఇంప్లిమెంట్ చేసిన తరువాతే ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అని కౌన్సిల్ సాక్షిగా మేయర్ కుర్చీలో కూర్చొని చెప్పడం జరిగింది. కొత్త విషయం తెలిసి వచ్చింది, కౌన్సిల్కి సమాచారం లేకుండా, మేయర్ గారికి సమాచారం లేకుండా, మరి మేయర్ గారికి సమాచారం ఉందో లేదో మాకైతే తెలీదు, కౌన్సిల్కి సమాచారం అయితే లేదు, హుటాహుటిన ముందుగా ఒక ప్యాకేజ్ రెడీ చేసి ఆ ప్యాకేజీలో ఆ కాంట్రాక్టర్కి ఎప్పుడో టెండర్ అయిపోయింది, ఆ టెండర్దారుడికి ఒక ప్యాకేజ్ అప్పచెప్పి ముందుగా చేయాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచన చేసి పనిచేయబోతున్నాడు నెల్లూరు మంత్రి గారని చెప్పి తెలిసి వచ్చింది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడినటువంటి స్థానిక సంస్థలకు మా అధికారాలు చాలా ఉన్నాయి. మా హక్కుల్ని కాలరాస్తూ, స్థానిక సంస్థల యొక్క అధికారాలను కాలరాస్తూ ఏ విధంగా మంత్రి చర్య పూనుకుంటున్నాడో మాకైతే అర్థం కావట్లా. కార్పొరేషన్ పరిధిలో ఏ పని చేయాలన్నా దాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లో చర్చించాలా, సమగ్రంగా చర్చించి దానికి ఒక నిర్ణయం తీసుకొని పోవాలా. అంతేగాని మంత్రి గారు, నేను మంత్రిని కాబట్టి నా ఇష్టానుసారంగా చేస్తామంటే ఇదేమి నారాయణ విద్యా సంస్థలు కాదు, నీ ఇష్ట ప్రకారం నీకు నచ్చినట్టుగా ఫీజులు పెంచుకుంటా పోతూ నీ ఇష్టానుసారం చేసుకునేదానికే ఇది నెల్లూరు నగరపాలక సంస్థ. దీంట్లో ప్రజలచే ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన కార్పొరేటర్లు కావచ్చు, మేయర్ గారు ఉన్నారు, దీంట్లో సమగ్రంగా చర్చ జరిపి నిర్ణయం తీసుకొని ఏ నిర్ణయం అయినా తీసుకోవాలా. ఒకవేళ కాదు, నా ఇష్ట ప్రకారం చేసుకుంటామంటే, అయ్యా మేయర్ గారు, ప్రధాన ప్రతిపక్షంగా మేము చెప్తున్నాం, ఎందుకు మనమందరం ఉండడం దేనికి, ఉత్సవ విగ్రహాలలాగా ఎందుకు ఉంటున్నాం మనం, ఒక్కసారి ఆలోచన చేసుకో రా, అందరం కలిసికట్టుగా రాజీనామా చేసేసి ఆయనే పరిపాలించుకోమని చెప్పేసి పోదాం.